డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఈ వరల్డ్ కప్ ను ఘన విజయంతో ముగించింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆకస్మే హద్దుగా చెలరయ్యారు. భారీ లక్ష్య ఛేదంలో పాకిస్తాన్ తడబడడంతో ఇంగ్లాండ్ ఏకంగా 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో గెలవడంతో ఇంగ్లాండ్ టాప్ 8లో స్థానం సుస్థిరం చేసుకుంది. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించింది. ఇక పాకిస్తాన్ మరోసారి వరల్డ్ కప్లో పరమచిత్త ఫామ్ కనబరిచింది. ఇటీవలి కాలంలో కేవలం 2011లో మాత్రమే పాకిస్తాన్ టీం సెమీస్ చేరుకుంది. గత 20 ఏళ్లలో పాక్ టీం ఆ ఒక్కసారే సెమీస్ గడపతొక్కింది. ఇక ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 338 పరుగుల చేజ్లో పాకిస్తాన్ తేలిపోయింది. దీంతో 191 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం ముంగిట్ నిలిచింది. ఈ ఓటమితో పాకిస్తాన్ అధికారికంగా సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. ఇంగ్లాండ్ అంత భారీ స్కోర్ చేయడంతోనే పాక్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక ఈ ఫలితం రావడంతో చాలా అవమానకర రీతిలో టోర్నీ నుంచి తప్పుకుంది పాక్ టీం. దీంతో ఫ్యాన్స్ ఆ జట్టును తెగ ట్రోల్ చేస్తున్నారు. ఫేవరెట్లలో ఒకటిగా టోర్నీ ఆరంభించి ఇంత దారుణంగా ముగించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అధికారికంగా టోర్నీ నుంచి పాక్ అవుట్, ఇక ప్లేయర్లకు ఫ్రీ బిర్యానీ దక్కదేమో అంటూ మరికొందరు జోకులు పేలుస్తున్నారు. అందరూ కూడా బాయ్ బాయ్ పాకిస్తాన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇది నెట్టింట వైరల్ అవుతోంది.